ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. మీరు కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు. బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఈసారి మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే 95 కోట్ల రూపాయల కర్మత్తులకి ఆ ప్రాణ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. గుండ్లకమ్మ నేను చూశాను, గేటు కొట్టుకోబోయింది. ఆ గేటుకు చేయాలంటే ఒక కాంట్రాక్టర్ని పిలిస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండోసారి మళ్ళీ కొట్టుకొని పోతే ఆ కాంట్రాక్టర్ని రానని మొరాయించే పరిస్థితి. ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్ళు మనల్ని పరిపాలించింది. నాకు నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్ని కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా, ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్లే కాకుండా అప్రాన్ కూడా పూర్తి చేసే బాధ్యత వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. కాంట్రాక్టర్ కూడా పబ్లిక్గా చెప్తున్నా, వర్క్ ఇస్తాం, చేయకపోతే మాత్రం పోలీసులకు చెప్పి పట్టుకొస్తాం మిమ్మల్ని. మామూలు కూడా కాదు, గౌరవం కావాలంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలనే కానీ పెత్తందారిగా నేను మాత్రం కాంట్రాక్టర్ని నా ప్రకారం నడవాలి అంటే మళ్ళీ ఒక ఎమ్మెల్యేని పట్టుకోవచ్చు, మంత్రిని పట్టుకోవచ్చు అనుకుంటారేమో, కానీ ఆ ఆటలు సాగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ అయినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంజనీర్లు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పాత రోజులు మర్చిపోండి, గేట్లు చూసుకోండి, అప్రాన్ చూసుకోండి, సెన్సిటివ్ ఏరియాలు చూసుకోండి. ఎక్కడ కూడా ఎక్కడన్నా మొన్నే తుంగభద్రలో కూడా ఒక గేటు కొట్టుకొని పోయింది. పులిచెంతర్లో కానీ గేటు పోయినప్పుడు కానీ ముఖ్యమంత్రి బయట వచ్చుంటే గుండ్లకమ్మలో 2 సార్లు గేటు పోయేది కాదు. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయేది కాదు. ఎంతోమంది చనిపోయేవాళ్ళు కాదు, కనీసం కొట్టుకొని పోయిన తర్వాత దాన్ని తిరిగి ఏం చేయాలనో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. అసమర్థ నాయకులు పనిచేశారు, అది చాలా బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అందుకని దీని మీద దృష్టి పెడతాం. దృష్టి పెట్టడమే కాదు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే సర్వే రాళ్లపైన బొమ్మలకు 700 కోట్లు ఖర్చు పెట్టేశాడు. సర్వే రాళ్ళు ఎవడడిగా నిన్ను సర్వే రాయి, సర్వే చేసి మెయిన్ సర్వే నెంబర్ మీకు తెలుసు, సబ్ సర్వేలన్నీ కూడా సబ్ డివిజన్ జరుగుతూనే ఉంటాయి, కొన్నప్పుడు అమ్మినప్పుడు సబ్ డివిజన్స్ అన్నీ జరుగుతాయి. దీనికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా గెలాక్సీ గ్రెనైట్ లాంటి గ్రెనైట్ వేస్తున్నాడు. అంటే ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క ఆయన పేపర్కే ప్రకటనలోనే 403 కోట్లు ఇచ్చుకున్నారు. అంటే కనీసం ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే దాంట్లో 200 ఖర్చు పెట్టుంటే సోమశిల అప్రన్ కానీ గేట్లు కానీ పర్ఫెక్ట్గా పూర్తి అయిపోయేటివి, అది కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. రిషికొండ 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టారు కొండ కొట్టేసి. ఇప్పుడు మాకు అర్థం కాలేదు ఏం చేయాలి ఆ బిల్డింగ్, అది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్, అది అందరూ అడుగుతున్నా ఏం చేద్దాం చెప్పమని. అంటే 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండ కొట్టేసి సప్త ఋషులు అప్పుడెప్పుడో పూజ నిజేసేవాళ్ళని, ఆడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసే ఇక్కడ ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు తుంగభద్రలో ఒక డ్యామ్ ఒక గేటు కొట్టకపోయింది. కొట్టకపోతే నాకు నా నోటీస్కి వస్తారే మా ఆఫీసర్లు చెప్పాను, మంత్రికి చెప్పాను. మన మంత్రులు కర్ణాటకకు వెళ్ళారు, మన దగ్గర కన్నయ్య నాయుడు ఒక ఇంజనీర్ ఉంటే ఆయన పంపించాం. పంపించిన వెంటనే ఆయన పోయి ఒక 3-4 రోజుల్లోనే మళ్ళా గేటు పెట్టి నీటి నిల్వ చేసినటువంటి వ్యక్తిలో అక్కడ కర్ణాటక గవర్నమెంట్ బాగా పనిచేసుకున్నారు, ఇమ్మీడియట్గా చేసావు, అది బాధ్యత. ఇక్కడన్నా గేటు పెట్టాలంటే అవకాశం ఉంది, కానీ అక్కడ గేటు పోతే అవకాశం కూడా లేదు. టెక్నికల్గా అయినా కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నదుల అనుసంధానం జరగాలి.
వంశధార నుంచి పెన్నా వరకు గోదావరి కృష్ణ అన్ని నదులు అనుసంధానం చేసుకుంటూ మనం రాగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. రెండో పక్కన ఇండస్ట్రీకి ఎంత కావాలని నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య కూడా ఉండదు. ఇది చేయాలంటే పోలవరం పూర్తి కావాలి. మీ అందరూ తెలుసు పోలవరాన్ని ఏం చేశాడో, గోదావరిలో ముంచేశాడు. ఆరో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే గోదావరి పోలవరం ప్రాజెక్టు 2021 పూర్తి చేసేవాళ్ళం. 2021 ప్రాజెక్టు పూర్తయి ఉంటే అంత పట్టసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా గోదావరి రెండు నదులు కలిపాం. ఆ తర్వాత నేను ఆలోచించింది నేరుగా ఇంకొక కాలువ తీసుకుని నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్గా నీళ్లు తీసుకొచ్చుంటే అక్కడ 150 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి రానియకుండా ఆ నీళ్లను ఇక్కడ వాడుకుని అక్కడి నుంచి నేరుగా రాయలసీమకు నీళ్ళు ఇస్తే సోమశిల వరకు నాలుగు రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా, పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా నీళ్లు మనకు వస్తాయి. అలాంటి ప్రణాళిక మనం తయారు చేసుకున్నాం. అదే మరి పూండికి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి చరిత్ర. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అడిగారు, ఇందిరాగాంధీ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర కలిసి తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం, రాయలసీమ కరువు ప్రాంతం, పైపు లోపల తీసిపోతుందని ఒప్పుకోను, కాలువల ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలి, ఇక్కడ భూమి తడిచిన తర్వాతనే చెన్నై వాసులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన చొరవే మనకు నీళ్లు వచ్చాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు గంగ వేరే దారిని కాకుండా సోమశిలకు రావాలి, కందలేరుకి వెళ్ళాలి, పూండికి వెళ్ళాలని నిర్ణయించిన వ్యక్తి ఒక విజనరీ నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరిలో ఒక అవగాహన కోసం నేను ఇక్కడికి వచ్చాను. రైతుల్ని ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని, మీ ఆలోచనలు తీసుకోవాలని, తద్వారా మీరు ఇచ్చిన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది. అందుకని నేను అక్కడ చూసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి, మీలో కూడా చైతన్యం తేవాలి, మీరు కూడా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దాన్ని నేరుగా ఇవన్నీ చేస్తూనే, ఆప్రాన్లు ఇవన్నీ చేస్తూనే ఫేజ్ 1 కింద ఒకటి ఆ నాయుడు పడమటి నాయుడు పల్లి పొంగూరు ఈ రెండు పూర్తి చేస్తే 20,000 ఎకరాకు నీళ్ళు వస్తాయి. అది కూడా ఇప్పుడే నేను చెప్పి చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఖజానాలో ఖాళీ అయిపోయింది, అప్పులు కూడా ఇచ్చేవాడు లేడు, అంత అప్పు చేశారు. ఇంకొక పక్క అదృష్టం కలిసి వచ్చి ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మనం కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. అది కొంత ఊరటిచ్చే కార్యక్రమం. ఈ విషయం మీరందరూ కూడా ఓసారి చాలా తెలివిగా చేస్తారు. ఆ తెలివిగా చేసింది 25 సీట్లకు 21 సీట్లు మీరు గెలిపించారు కాబట్టి కేంద్రంలో కూడా మన మర్యాద పెరిగింది, దేశంలో కూడా మన గౌరవం పెరిగింది. తద్వారా మన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మొన్న పోతే అమరావతికి డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు కేంద్రం నుంచి పోలవరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. డయాఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం, ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు వచ్చింది ఇండస్ట్రీస్ కూడా 100 రోజుల్లో ఏం చేస్తానో చాలా నిర్దిష్టంగా చెప్పి పనులు చేయడానికి వచ్చాను. అదే సమయంలో ఇక్కడికి వస్తే నాకు ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. మీరు ఒకసారి చూసినప్పుడు
నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున 5 సంతకాలు పెట్టాను. మొదటిది మెగా డిఎస్సి పిల్లలకు చెప్పాను, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన వెంటనే 16,500 ఉద్యోగాల కోసరం మెగా డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ చేసి మొదటి సంతకం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ భూమికి కూడా టెండర్ పెట్టాడు ఈ దుర్మార్గుడు. ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి. ఒకసారి నిద్ర లేచి చూశాను నేను, మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు. నాకు అనుమానం వచ్చింది షార్ట్ సర్క్యూటా, మళ్ళా వివేకానంద రెడ్డి గొడ్డలి వేట, ఏం జరిగింది ఇది? ఎందుకంటే అనుభవం ఉంది, అప్పుడు కూడా నేను ఇదే అన్నారు. నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా. తెల్లవారుతో నిద్ర లేస్తానే సాక్షిలో వివేకానంద రెడ్డి ఏమైందన్నారు, గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం. నమ్మిన తర్వాత రూమ్లో గోడలంతా కూడా రక్తం ఉంది, కడిగేశారు. అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడున్నాం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది, ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారో, కరుడుగట్టిన ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులోకి వచ్చి మాట్లాడితే జరిగిపోయింది జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్లే తప్పులు చేసి గుడ్డగాల్చి మన ముఖాన్ని వేసి తుడుచుకోమంటారు. ప్రతిరోజు ఇదే పని. ఆ రోజు ఒక గంట అయిన తర్వాత 2 గంటల అయిన తర్వాత మా వాళ్ళు కూడా వచ్చి, మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే, ఆయన పాపం గుండెపోటు చనిపోయాడు. తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయట వచ్చింది. అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగినాడంటే 2వ రోజు చూశారు మీరు. అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో. అంటే ఏదైనా చేసేస్తాం చెల్లిపోతుందనే ధీమా. అంటే కరుడు కట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు నేను ఎవరున్నా చేయగలుగుతారా మీరు ఆ పని? మీ మనసు ఒప్పుకుంటుందా? అలాంటి పనులన్నీ చేశాడు. అదే మరిగా మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు. కాల్ చేసి తెల్లవారు నిద్రలేసి బయట వచ్చాను. ఏంటా అని అడిగాను. సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్, మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అన్న. షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసి రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు. ఇంతవరకు మర్యాద చూపించా, ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి, కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను. పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్చేశారు. ఇటీవల కాలంలో అసైన్డ్ భూములు ఉన్నాయి, 22A పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు. దాంట్లో సగం భూములు వీళ్ళే కొనేశారు. అక్కడి నుంచి ఇండ్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు. ఎతికితే అన్నీ దొరికే పరిస్థితి అది అయింది. నిన్న పోలవరం ఫైల్స్ మళ్ళా అంత మునుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్, అంత మునుపు ఇంకోటి కూడా జరిగే 5 కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది. 5 కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరు చేశారు ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి ఒకటే చెప్తున్నా, నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ కక్ష ఉండదు, కానీ తప్పు చేసిన వాడిని మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు. నేను చాలా ఫరంగా చెప్తున్నా. ఈరోజు ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ 2 కాక 3 కాకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పా,
చాలా నాకు కూడా సవాళ్లు ఉన్నాయి, మీరు కూడా కోఆపరేట్ చేయాలి, ప్రజలు కూడా. ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్రీ అంటే మా పని మేము చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ నేను ఒకటే చెప్పా, ఫ్రీ ఇసుక మాత్రం ఫ్రీగా చేరి తీరాల్సిందే. నాకు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదిరిస్తా, నేను అనుకున్న మాట జయప్రదం చేసే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలను కోరుతున్నా, మనకు మంచి పేరు రావాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి. ఉచిత ఇసుక లాస్ట్ మైల్లో ఉండే పేదవాళ్లకు దక్కాల్సిన బాధ్యత, ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా రీచ్లో ఖర్చు తప్ప, సిలిండరీస్ తప్ప, లారీలకు కూడా ఊబరైజేషన్ తీసుకొస్తున్నా. పంచాయతీ ఆఫీసులో బుక్ చేసుకుంటే నియరెస్ట్ రీచ్ నుంచి మీ ఇంటికి రావాలంటే ఎంత, ఎన్ని కిలోమీటర్లు చూసి గూగుల్ మ్యాప్లో మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. పగడ్బందీగా చేస్తా, అవసరమైతే నేనే క్షేత్రస్థాయికి పోతా. ఈ ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్లో అమలు చేసే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇచ్చాం, అక్కడక్కడ ఉన్నాయి లొసుగులు ఉన్నాయి, అది కూడా సరిచేస్తా. నిన్నే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం, 100 క్యాంటీన్స్లో ఓపెన్ చేశాం. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి. అందుకే మొన్నే అన్నా క్యాంటీన్ ద్వారా 100 క్యాంటీన్లకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో మళ్ళీ మిగిలినటన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు ఒకటే హామీ ఇస్తున్నా నేను, మీకు ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఏదైతే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, రైతుకు భరోసా ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కలిసి 20,000 రూపాయలు ఇస్తామని తప్పకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మళ్ళీ నేను లిక్కర్ కూడా మీరు చూశారు, మద్యం కూడా పెద్ద ఎత్తున సొంత బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చారు, అవి కూడా చేస్తున్నాం. అందుకే నేను ఒక 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. బాధలున్నాయని ఇంట్లో పడకుండా మళ్ళా ఇవన్నీ చేయడం కోసం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఏం చేయాలనో దానికి కూడా ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం 93 మంది పిల్లలు, ఒక అతను చర్చ్ పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర దగ్గర ఆర్ఫన్స్ని, పేదవాళ్ళని ఒక 93 మంది జరిపించారు. సరి అయిన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ 4 చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు. అందుకే నేను చెప్పాను, ఇమ్మీడియట్గా ఆ హాస్టల్ని క్లోజ్ చేసి, ఆ స్కూల్ని క్లోజ్ చేసి, ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నా. రెండోది, ఎవరైతే బాధ్యతారాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, అరెస్ట్ చేయమని. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తారు. నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ. ఓసారి మంచి ఉద్దేశం మీకు ఉండొచ్చు, కానీ మీ మంచి ఉద్దేశంతో ప్రజలను చంపడం కూడా కరెక్ట్ కాదు. అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్నీ కూడా ఎన్క్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను. 3 చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం, వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను. కానీ మళ్ళీ చెప్తున్నా, బాధ్యత తీసుకుంటాం, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఇది ఫస్ట్ది. నేను అందుకే ఒక మాట అంటే మీరు అనేవాళ్ళు,
ఈ మధ్యకాలంలో పాత రోజులు గుర్తు రావాలి. తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది, రాష్ట్రంలో ప్రజలకి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఒక రెండు నిమిషాల్లో మీ ఐడియా చెప్పండి. ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే బాధ్యత, ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే దీన్ని పరిరక్షించడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తాం. చేయడమే కాదు, మీరు కూడా ఆలోచించి మీరు కూడా ముందుకొస్తే దీన్ని లాజికల్గా మనం ముందు తీసే పరిస్థితి వస్తుంది. గేట్లను రిపేర్ చేపిస్తాం, అపరణ చేస్తాం, అక్కడ స్లూయిస్లో కూడా గోడ కట్టాలన్నారు, అవన్నీ కూడా ఏమేమి కావాలన్నా అవన్నీ చేసి మొత్తం కూడా చేయడం కోసరం మనం ముందుకు పోతాం. గేట్ల కోసరమే ఒక 5,05,40,000 రూపాయలు అవుతుంది. ఇప్పటికే అవన్నీ కూడా టెండర్లు పిలిచారు, అవి కూడా పూర్తి చేస్తారు. మొత్తాన్ని దీనికి ఒక 300 కోట్లు రాష్ట్రం మొత్తం అవుతుంది. ఇక్కడనే 140 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు, అవన్నీ కూడా చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు ఇవి కాకుండా మీ ఆలోచన ఉంటే చెప్పండి, అవి కూడా తీసుకొని మనం ముందుకు పోదాం. మాట్లాడతారా ఏమమ్మా, మాట్లాడతావా అని చెప్పాలా? మాట్లాడమ్మా ఇసాన్, మాట్లాడుతా ఉండమ్మా. నేను మైక్ పంపిస్తా ఉండు, కూర్చో, నువ్వు కూర్చో, మా అక్కడనే కూర్చో. సార్ నమస్తే. సార్ ముఖ్యమంత్రి వారు లేనటువంటి శ్రీ గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారములు. మా మంత్రివర్యులైన శ్రీ ఆనం రామరాజు సార్ గారికి నమస్కారం. సభకు నమస్కారమ్మా.